నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం. లక్ష్య పరిధిని పెంచిన వాయుసేన. ప్రధాని మోడీకి మాతృవియోగం. అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత. పబ్లిసిటీ కోసమే నారా చంద్రబాబు నాయుడు ఆరాటం. నాడు పుష్కరాలు, నేడు కందుకూరు. బాబు పవన్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. శని ఆదివారాల్లో సర్వదర్శనం. శ్రీవాణి టికెట్ల జారీ నిలిపివేత. మాస్కులను తప్పనిసరి చేసిన టిటిడి. అందరికీ పెన్షన్ అందిస్తాం. పచ్చ మీడియా, ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచి భారత్ చేసిన ప్రయోగం విజయవంతమైంది. SU-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత ఓడను ధ్వంసం చేసిందని తెలిపారు. ఇది గగనతలం నుంచి నౌకలను ధ్వంసం చేయగలిగే వర్షన్ క్షిపణి అని తెలిపారు. బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి ఖచ్చితత్వంలో ఛేదించిందని వివరించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో SU-30 MKI యుద్ధ విమానాల నుంచి భూతల, సముద్రతల సుదీర్ఘ లక్ష్యాలను మరింత ఖచ్చితత్వంలో ఛేదించే సామర్థ్యం భారతీయ వైమానిక దళం సంపాదించినట్లయిందని అధికారులు తెలిపారు. 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని అది ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భారతీయ వైమానిక దళం వ్యూహాత్మకంగా తమ లక్ష్యాలను ఛేదించడానికి, భవిష్యత్తులో యుద్ధాల్లో శత్రుదేశాలపై పైచేయి సాధించడానికి ఈ కొత్త వర్షన్ బ్రహ్మోస్ క్షిపణి మరింత ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ప్రయోగం చేపట్టడానికి భారత వైమానిక దళం, నౌకాదళం, DRDO, BAPL, హల్ కృషి చేశాయని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచుకుంటూ భారత్ ఇప్పటికే అనేక విజయాలు సాధించింది. ఈ ఏడాది మేలోనూ SU-30 MKI యుద్ధ విమానం నుంచి భారత్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం చేపట్టి విజయవంతమైంది. ప్రధాని మోడీకి మాతృవియోగం కలిగింది. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఆమె మృతి చెందారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. హీరాబెన్ వయస్సు 100 సంవత్సరాలు. ఇటీవలే ఆమె తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా మోడీ తన తల్లి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. హీరాబెన్ ఆమె చిన్న కొడుకు దగ్గర ఉంటున్నారు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రధాని మోడీ తన తల్లి మృతి పట్ల భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మ భగవంతుడి చెంతకు చేరిందంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. నిండు 100 ఏళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరారని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అమ్మను దేవుని చిహ్నంగా భావించానని గుర్తు చేసుకున్నారు. విలువలకు కట్టుబడిన నిస్వార్థ కర్మయోగి జీవితం గడిపారని కొనియాడారు. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిదని అభివర్ణించారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ, కేంద్ర మాజీ మంత్రి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చైర్మన్ గులాం నబీ ఆజాద్ సంతాపం తెలిపారు. హీరాబెన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతి సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారైన హీరాబెన్ గారు ఈ రోజు మరణించడం నాకు చాలా బాధాకరం. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నివాళి అర్పించాము. అతి సామాన్య కుటుంబంలో హీరాబెన్ గారు ఉండి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఉన్నత బుద్ధులు నేర్పించి గౌరవ దేశానికి ప్రధాని చేసిన ఘనత హీరాబెన్ గారిది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ సీఎం పాల్గొని ప్రసంగించారు. ఒక ఆయనేమో రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయ్యింది, ఒక ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ప్రజలు ఈయనను ఓడించేశాడు. ఈయనకు నిర్మాత డైరెక్టరు, నిర్మాత దర్శకుడు బాబు. బాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు ఈయన కాల్ షీట్స్ ఇస్తాడు, ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు, బాబు అనుకూలంగా బాబు చెప్పిన డైలాగులన్నీ కూడా ఈయన యాక్ట్ చేసి చూపిస్తాడు. ఈయన ఇది ఈయన స్టైల్. ఇక మరో వ్యక్తి చంద్రబాబు, ఇక ఆయన స్టైల్. ఈయన రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు, 14 ఏళ్లుగా సీఎం పని కూడా చేశాను అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉంటాడు. ఈ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా కూడా అది తానే చేశాను, తన వల్లే జరిగిందని అంటాడు. చివరికి సింధు బ్యాడ్మింటన్లో గెలిచినా కూడా సింధుకు బ్యాడ్మింటన్ ఆడటం నేనే నేర్పించాను అని కూడా అంటాడు. ఈ పెద్ద మనిషి, ఇది ఈయన స్టైల్. కానీ ఈ పెద్ద మనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా నీళ్లుండవు. కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా వచ్చింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ్ రావి, సెంట్రల్ మినిస్టర్ కిషన్ పాల్, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీలు తాతా మధు, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులు టీటీడీ సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా వీలైనంత ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 10 రోజుల్లో సుమారు 8 లక్షల మందికి దర్శనం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులు టైం స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఎక్కువ సమయం క్యూ లైన్లో ఎదురు చూడకుండా నిర్ణీత సమయానికి స్వామివారి దర్శనం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులు ముందు తిరుపతిలో జారీ చేసే టైం స్లాట్ టోకెన్లు తీసుకున్న తర్వాతే తిరుమల కొండపైకి రావాలని సూచిస్తున్నారు. తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను తీసుకున్న తర్వాత నిర్ణీత సమయానికి కొండపైకి చేరడం ద్వారా రద్దీ నియంత్రణలో టీటీడీకి సహకరిస్తారని ఆలయ అధికారులు కోరుతున్నారు. సర్వదర్శనం టోకెన్లను అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక ఉన్న గోవిందరాజస్వామి 2-3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ స్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్పల్లి జెడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణిలో ఉన్న కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తారు. ముందస్తు ప్రణాళిక ఏర్పాట్లు లేకుండా తిరుమలకు రావద్దని టీటీడీ సూచిస్తోంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ ఎస్వీబీసీ అప్డేట్ల ద్వారా టికెట్ల లభ్యత ఖరారైన తరువాతే తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలని సూచిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో వసతి గృహాలు పరిమిత సంఖ్యలో ఉండటంతో టోకెన్లపై సూచించిన తేదీ సమయానికి అనుగుణంగా తిరుమల కొండపైకి రావాలని, వసతి లేకుండా కొండపైకి వచ్చి ఇబ్బందులకు గురి కావద్దని సూచిస్తున్నారు. మరోవైపు దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలని సూచిస్తున్నారు. ఆంగ్ల సంవత్సరాదికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారనే అంచనాతో శని ఆదివారాల్లో సర్వదర్శనం టికెట్ల జారీ నిలిపివేయనున్నారు. దీంతో పాటు జనవరి 3వ తేదీ వరకు తిరుమలలో ఆర్జిత సేవల్ని కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
వైకుంఠం ద్వారా దర్శనం కల్పించే సమయాల్లో ఎలాంటి సిఫార్సు లేఖలను తిరుమలలో అనుమతించరని టీటీడీ తేల్చి చెప్పింది. వైకుంఠ ఏకాదశి వేడుకలను పురస్కరించుకొని అలిపిరి పాదాల మండపంలో తిరుమల తరహాలో స్వామివారికి అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. టెంపుల్ ఏఈఓ రవికుమార్ రెడ్డి సమక్షంలో దాత మనోహర్ దంపతులు స్వామివారి అభిషేకానికి పాలు పవిత్ర జలాలు సమర్పించారు. అలాగే ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినానికి స్వామివారికి పట్టు వస్త్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పించి సంకల్పం చేశారు. ఆలయ అర్చకుల సమక్షంలో భక్తులు ఆలయ ప్రదక్షిణంగా విచ్చేసి అభిషేకానికి పాలు పుణ్య జలాలు సమర్పించారు. అభిషేకం అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వైకుంఠ ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాసం జాగారం చేసి ద్వాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని అర్చకులు తెలిపారు. వృషమాసము వైకుంఠ ఏకాదశి స్వామివారి విశేషమైనటువంటి ఏకాదశి. ఈ పర్వదినం శుభదినంగా అంటే మన హిందువులకి చాలా పవిత్రమైన దినముగా దీనిని భావిస్తాం. ఈ ఏకాదశి రోజు జాగారం చేసి ద్వాదశి రోజు స్వామి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం తీసుకుని తీర్థప్ప సాధనతో పాటు ఇంటికి పోయి భోజనం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. స్వామివారి కృపతో మేము మా కుటుంబ సభ్యులం జనవరి 1 ఉగాది వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో నేను నా మిత్రబృందం కలిసి ఈ విధంగా స్వామివారికి గోదాదేవి అమ్మవారికి లక్ష్మీనారాయణ స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ఘాట్రోడ్లోని విఘ్నేశ్వర స్వామివారికి వస్త్రాలు సమర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నేడు డిసెంబర్ 30 ఈ రోజు ప్రత్యేకతను గుర్తు చేసుకోవాలంటే 51 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. అప్పుడు రష్యాతో యాదృచ్ఛికంగా కుదిరిన మైత్రి ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది. 1971 డిసెంబర్ 30 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చుట్టూ చీకటి. భారతదేశంలోని ప్రధాన నగరాలపై వైమానిక దాడులు జరగచ్చని అనుకుంటున్నారు. అందుకని ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ తమ ఇళ్లల్లోని లైట్స్ ఆపేసి ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంత హడావిడి ఎందుకంటే 1971 చేతిలో నిలిచిపోయే విజయాన్ని భారతదేశం అందుకుంది. ఆ విజయానికి 3 ప్రధాన అంశాలు కీలకంగా చెప్పుకోవాలి. అందులో ఒకటి అద్భుత సైన్యం, పటిష్టమైన భారతీయ రాజకీయ నేతృత్వం, అలాగే మాస్కో నుండి లభించిన గట్టి మద్దతు. 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన దేశానికి వ్యతిరేకంగా పాక్కు మద్దతుగా అమెరికా సహా అనేక దేశాలు నిలిచాయి. ఒంటరిగా ఉన్న మన దేశానికి అన్ని విధాలా అండగా నిలిచింది రష్యా మాత్రమే. భారత్కు అడుగడుగున అండగా నిలవడంతో ఆనాటి ఇండో పాక్ల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ పాకిస్తాన్ను ఓడించింది. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొంది కేవలం 24 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. మరోవైపు 1971 తూర్పు పాకిస్తాన్ ఆధిపత్యం కోసం దూకుడు ప్రదర్శిస్తే పశ్చిమ పాకిస్తాన్ దేశం తన స్వేచ్ఛ కోసం ప్రయత్నిస్తోంది. అప్పటి పాక్ ప్రధాని ఖాన్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సైన్యం 25 మార్చ్ 1971 రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలపై ఆపరేషన్ సర్చ్ లైట్ని ప్రారంభించింది. దీంతో 1971 భారతదేశం పాకిస్తాన్ యుద్ధం డిసెంబర్ 3 ప్రారంభమైంది. అప్పుడు యుద్ధ సమయంలో భారత్కు అడుగడుగున అండగా నిలిచింది రష్యా మాత్రమే. దీంతో ఆ యుద్ధంలో 1971 డిసెంబర్ 16 పాకిస్తాన్ను భారత్ ఓడించింది. ఈ యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు మోకరిల్లారు. ఈ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ పక్షాన నిలవడమే కాదు, పాక్కు యుద్ధానికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జపాన్కు సమీపంలో ఉన్న తన నౌకాదళానికి చెందిన 7వ నౌకాదళాన్ని పాకిస్తాన్కు సహాయం చేయడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పంపే ప్రయత్నం చేశాడు. యుఎస్ నావికాదళంలోని 7వ నౌకాదళం పాకిస్తాన్కు అనుకూలంగా భారతదేశం వైపు కదులుతున్నప్పుడు భారతదేశ ప్రధాని రష్యా సహాయం కోరారు. అప్పటికీ భారత్కు రష్యాకు మంచి స్నేహ సంబంధాలు లేవు. అయినప్పటికీ భారత్ అడిగిన సహాయాన్ని రష్యా కాదనలేదు. యాదృచ్ఛికంగా యుద్ధం ప్రారంభానికి 2 నెలల ముందు సోవియట్ భారత్ శాంతి స్నేహం సహకార ఒప్పందంపై 2 దేశాలు సంతకాలు చేశాయి. భారత నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పాకిస్తాన్ నేవీ ఫ్లీట్లో అమెరికా నిర్మించిన పిఎన్ఎస్ ఘాజీని విశాఖపట్నం సమీపంలో భారత నౌకాదళం ముంచింది.
అమెరికా నౌకాదళం బంగాళాఖాతం వైపు కదులుతున్నట్లు చూసిన రష్యా భారత్కు సహాయం చేసేందుకు తన అణు సామర్థ్యం గల జల అంతర్గాములను డిస్ట్రాయర్లను పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి పంపింది. అమెరికాకు చెందిన 7వ నౌకాదళం 75,000 టన్నుల అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ నాయకత్వం వహించింది. ఇది 70% కంటే ఎక్కువ యుద్ధ విమానాలు బాంబర్లను మోసుకెళ్లిన ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. ఈ నౌక బంగాళాఖాతం చేరుకునే సమయానికి అంటే 16 డిసెంబర్ 1971న పాకిస్తాన్ సైన్యం భారతదేశం ముందు లొంగిపోయింది. యుద్ధం ముగిసిన అనంతరం రష్యా నౌక వెనక్కి వెళ్లలేదు. మళ్లీ అమెరికా నౌక ఎక్కడ తిరిగి వస్తుందేమోనని రష్యన్ నేవీ 7th ఫ్లీట్ను కొన్ని రోజుల పాటు హిందూ మహాసముద్రంలోనే నడిపింది. ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్కు అమెరికా మాత్రమే కాదు ఇతర దేశాలు మద్దతుగా నిలిచాయి. అప్పుడు అమెరికా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాల్పుల విరమణ తీర్మానం తీసుకొచ్చి పాకిస్తాన్ పక్షాన నిలబడేందుకు ప్రయత్నించింది. అమెరికా ప్రతిపాదనపై రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి భారతదేశానికి సహాయం చేసింది. అమెరికా ఎత్తుగడలకు అడ్డుకట్ట వేస్తూ భారతదేశానికి రష్యా అన్ని విధాలా అండగా నిలిచి ఎంతో సహాయపడింది. అప్పుడు రష్యా చేసిన సహాయాన్ని భారత్ ఇప్పటికీ గుర్తుపెట్టుకొని కృతజ్ఞత ప్రదర్శిస్తోంది. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థంగా వ్యవహరించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలువైపుల నుంచి భక్తకోటి తరలి వస్తుండటంతో తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైకుంఠ ఏకాదశి విశిష్టతను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్రెడ్డి అన్ని విభాగాలకు చెందిన సిబ్బందితో సమన్వయం చేసేందుకు జిల్లా పరిధిలోని గూడూరు, వాకాడు, వెంకటగిరి, సూళ్లూరుపేట డిపో మేనేజర్లు కొంతమంది సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించారు. జనవరి 1వ తేదీ నుంచి వీరంతా విధులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్లోని ఏడుకొండలు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, తిరుమలలోని రాంభగీచా, బాలాజీ బస్టాండ్లలో ఆ 4 డిఎంలతో పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. బస్సుల వద్ద రద్దీని క్రమబద్ధీకరించేందుకు తిరుపతిలోని ఏడుకొండలు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బాలాజీ బస్టాండ్లలో అదనపు కౌంటర్లు ప్రారంభించి బస్సు టికెట్లను జారీ చేస్తామని అన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 2, జనవరి 3 అట్లనే భక్తుల సౌకర్యార్థము వైకుంఠ ద్వారము 11వ తేదీ వరకు జనవరి టీటీడీ వారు టికెట్లు ఇస్తున్న విషయం మీకు తెలిసిందే. కాబట్టి ఈ ఏకాదశి ద్వాదశికి గణనీయంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎలా వచ్చినారు అనే విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మామూలుగా మేము 1200 రౌండ్ ట్రిప్లు తిప్పుతాం. అయితే ఈ ఏకాదశి ద్వాదశి రోజు 1769 రౌండ్ ట్రిప్లను ప్లాన్ చేసుకున్నాం. గత ఏకాదశి ద్వాదశితో పోలిస్తే ఈసారి ఎలక్ట్రిక్ బస్సులు కూడా 50 రౌండ్ ట్రిప్లు తిరుగుతున్నాయి. అదనంగా 10 కూడా వచ్చినాయి. ఆ 10 కూడా మేము ఈ ఏకాదశి ద్వాదశికి వాడతాం. ప్రస్తుతం 7 డిపోల ద్వారా 354 బస్సులు రోజుకు 1350 ట్రిప్పులు తిరుమల ఘాట్లో తిరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఇప్పుడున్న బస్సులతోనే 1769 ట్రిప్పులు తిరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తిరుమల, అలిపిరి, తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు డిపోల బస్సులకు సంబంధించి ఇతర నగరాల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. కేవలం తిరుమల తిరుపతి మధ్యనే ఎక్కువగా సర్వీసులు నడిచేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ప్రత్యేక చర్యలు వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి 5వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రాథమికంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా ఆర్టీసీకి ఆదాయం మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. దళితులు వారి సమస్యలను ప్రతి నెలా నిర్వహించే సివిల్ రైట్స్ డేలో పరిష్కరించుకోవాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ రాపూరు ప్రసాద్ బాబు తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ బాధితులైన దళితులకు ఓ బలమైన ఆయుధం లాంటిదని తెలిపారు. వివక్షకు గురైన బాధితులకు అండగా నిలవడం కోసం, సత్వర న్యాయం చేయడం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కమిటీ పట్ల అవగాహన లేక బాధితులు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ప్రతి నెల 30వ తేదీన సివిల్ రైట్స్ డే జరపాలని నిబంధన ఉందని చెప్పారు. మన యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితమైన కఠినమైన సూచనలు ఇవ్వడం జరిగింది. కన్సర్న్ తహసీల్దార్లకి అయితేనేమి, ఆర్డీఓ గారికి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, అందరికీ
दलित गिरीजन की एक् अन्यायम जगना वैंने स्पंदी बाधि अडा निवाल दिशा मन राष्ट्र प्रभुत्म पनीचे जरूरत नैन मुख्य चपेदे तिरुपति जिल्ला वासुलकु तिरुपति जिल्ला उन्न ग्रामंलो वाळ्ळकि अर्बन एरियालो उन्नटुवंटि वाळ्ळंदरिकि तेलियजेयडं एंटंटे मन कोसमु चट्टालु चाला कठिनंगा मनं एक्कडैते विवक्षतकु गुरवुतामो अदि पब्लिक प्लेसुल्लो अयितेनेमि प्रैवेट प्लेसुल्लो अयितेनेमि एक्कडैना सरे विवक्षतकु गुरैनप्पुडु वाटिनि एदुर्कोनि वारिनि कठिनंगा शिक्षिंचडानिकि अधिकारुलंदरू कूडा చాలా పారదర్శకంగా పనిచేస్తున్నారు. సిపిఐ జిల్లా సమితి సమావేశం తిరుపతి బైరాగిపట్టడలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వైఖరి వల్ల దేశ ప్రజలు నష్టపోతున్న తీరును ప్రధానంగా ప్రస్తావించారు. ఎక్కువగా ఉంది. రక్తహీనతతో పుట్టేటటువంటి వాళ్ళ సంఖ్య 50-52% మంది పిల్లలు. పిల్లల మరణాలు ఎక్కువ. కాబట్టి సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో అది చాలా వెనుకబడి ఉందని చెప్పేసని సర్వేలు చెప్తున్నాయి. ఒకపక్క అభివృద్ధి జరిగిందంటేట్లా ప్రమాణమైన రోడ్లు, లేకపోతే గాంధీనగర్ లాంటి ఒక ఏదో ఒక ఇండస్ట్రియల్ సిటీని నిర్మించడము, లేకన్నా అంటే ఒక 30-35 మంది బడా పారిశ్రామికవేత్తలు తయారు చేసి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను లూటీ చేసి విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, లేకంటే అక్కడి నుంచినే వచ్చినటువంటి అదానీ అంబానీ లాంటి వాళ్ళు ప్రపంచంలో ప్రపంచ కోటీశ్వరుల్లో 10వ స్థానంలో ఉండేటువంటి వాళ్ళలో వీళ్ళుగా ఎదగడము, లేకంటే అదానీ ప్రపంచ కోటీశ్వరుల్లో 2వ స్థానానికి ఎదిగినాడని చెప్పి అనేది అభివృద్ధి కాదు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 3 రోజుల పాటుగా యూజీసీ నాక్ బృందం చేపట్టిన పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఏపీపీజీ సెట్ 2022లో ర్యాంకులు పొందిన విద్యార్థులు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఈడి వంటి పీజీ కోర్సుల్లో చేరడానికి మొదటి, 2వ విడత అడ్మిషన్లు జరిగాయి. కాగా కన్వీనర్ కోటాలో ఇప్పటి వరకు సీట్లు పొందని విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. ఎస్వియు పరిధిలోని పీజీ కోర్సులలో కొన్ని కేటగిరీలలో సీట్లు మిగిలి ఉన్నందున వాటి కోసం ఉన్నత విద్యా మండలి ఆదేశాలతో స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ మహ్మద్ హుస్సేన్ తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏపీపీజీ సెట్ 2022లో ర్యాంకు పొంది ఉంటే జనవరి 3న ఉదయం 9 గంటలకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్ను ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ కాటమరాజు కోరారు. తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ కాటమరాజు జీటీపీఎల్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ స్కూల్ ఆటోలు, వ్యాన్లలో అధిక లోడ్తో పిల్లల్ని తీసుకువెళ్లొద్దని, అలాగే కూలి పనులకు ట్రాక్టర్పై పదుల సంఖ్యలో ప్రయాణం చేయవద్దని సూచించారు. వాహనాలు నిర్లక్ష్యంగా నడపవద్దని, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిబుల్ రైడ్ ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు. మలుపుల వద్ద హెవీ స్పీడ్ మంచిది కాదని, నిదానమే ప్రధానమని సూచించారు. బయట వెళ్లిన వారి కోసం ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారన్న ఆలోచనతో వాహనాలు నడపాలని గుర్తు చేశారు. ముఖ్యంగా పిల్లలకు చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. చాలామంది స్కూల్స్కు తర్వాత పిల్లలను పంపించేటప్పుడు కానీ చాలామంది 10 మంది 15 మంది ఎంతమంది ఎక్కువైతే అంత తక్కువ అయిపోతుంది మనకు ఖర్చు అని ఆలోచిస్తున్నారు. కానీ ఒకసారి యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం వలన ఎంత లాస్ అవుతాం. ఒక చిన్న బిడ్డ మీద ఎంత ప్రేమ ఎంత ప్రాణం పెట్టుకుంటారో నాకు తెలుసు, ఎందుకంటే మాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు. దయచేసి ఎక్కువ మందిని కాకుండా ఒక 3-5 మంది పిల్లలంటే కంఫర్ట్, లేదా 6 మంది కంఫర్ట్గా ఉంటారు. బండికి బ్యాక్ సైడ్ లగేజ్ పెట్టుకునే దాంట్లో స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, పిల్లలు కంఫర్ట్గా కూర్చొని పోవచ్చు. దయచేసి ఆ విధంగా తల్లిదండ్రులు ప్లాన్ చేసుకోవాలి. ఆటో డ్రైవర్లు కూడా ఎక్కువ మందిని తీసుకొని పోకుండా పిల్లలకు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా గాయాలు జరగకుండా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇటువంటి నిబంధనలు పాటించాలి. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా రోడ్ స్కేటింగ్, రింగ్ స్కేటింగ్ జిల్లా మీట్ ఉత్సాహంగా నిర్వహించారు. స్పోర్ట్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-11, అండర్-14, అండర్-17 విభాగాల్లో రోడ్ స్కేటింగ్, రింగ్ స్కేటింగ్ పోటీలు నిర్వహించగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుండి సుమారు 100 మంది క్రీడాకారులు తరలివచ్చి పోటీ పడ్డారు.
జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక సాధిస్తారని నిర్వాహకులు బాబు స్పెషల్ కోచ్ ప్రేమ్నాథ్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో అండర్ 11 14 17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్లైన్ అండ్ క్వాడ్ చిత్తూరు జిల్లా టీమ్ని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నింద ఎంపిక పోటీలు జరుగుతున్నాయి. దీనికి స్కూల్ గేమ్స్ కార్యదర్శి బాబు సారు, రామా సారు, మురళీ సారు, సురేష్ సారు, వసంతలక్ష్మి మేడము మా అందరి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరుగుతున్నాం. ఈ టీం వైజాగ్ వెళ్తుంది. స్పీడ్ గేమ్స్ ఇక్కడ జరుపుతున్నాం. స్కూల్ గేమ్స్ సుమారు పిల్లలు 100 మందికి పైగా పిల్లలు దీంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా రోడ్ ఈవెంట్లు కూడా జరుగుతాయి దీంట్లోనే. దీంట్లో సెలెక్ట్ అయ్యారు విశాఖపట్నం వెళ్తారు. తిరుపతి రుయ ఆసుపత్రి ఖ్యాతి ఖండాంతరాలు దాటాయి. బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితుల్లో కువైట్ ఎంబసీ తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేస్తూ లేఖ పంపింది. అన్నమయ్య జిల్లా కలకడకు చెందిన 60 సంవత్సరాల వయసు గల దేశ్ముఖ్ పర్వీన్ భాను అనే వృద్ధ మహిళ సుమారు 19 నెలలుగా కువైట్లో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్యం కుదుట పడకపోవడంతో సొంత ఊరుకు చేరింది. అయితే కువైట్ ఎంబసీ ఆమె పరిస్థితిని గుర్తించి తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం అందించాలని కోరడం, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డికి, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బండ్ల చంద్రశేఖర్ రాయల్కు కువైట్ ఎంబసీ భారత ప్రభుత్వం ద్వారా లేఖను పంపింది. అందుకు అనుగుణంగా స్పందించిన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ ఆమెను ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలను అందించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్కు కువైట్ ఎంబసీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో 3 రోజుల పాటు ఉర్రు తలూగించిన జాతీయ స్థాయి డాన్స్ స్పోర్ట్ పోటీలు ఘనంగా ముగిశాయి. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జల్లి మధుసూదన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పోటీలు ఘనంగా జరిగాయి. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా లాటిన్ అండ్ స్టాండర్డ్ విభాగంలో పోటీలు నిర్వహించగా ఉత్తరాది రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలివచ్చి పోటీ పడ్డారు. తమ డాన్స్ టెక్నిక్స్తో ప్రపంచ దేశాల నుండి విచ్చేసిన న్యాయ నిర్ణేతలను సైతం విశేషంగా ఆకట్టుకున్నారు. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. బిగ్ డాన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ టుగెదర్ వీ హ్యావ్ ఆర్గనైజ్ ఇయర్ నేషనల్ ఛాంపియన్షిప్. ఎవ్రీ డే వీ కండక్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ టు ప్రమోట్ దిస్ డాన్స్ ఇన్ టు ద ఇండియా అండ్ సో దాబట్ అట్లీస్ట్ మే పార్టిసిపేట్ అబ్రాడ్ ఇన్ ద ఒలింపిక్ గేమ్ ఆల్సో. సో ఎస్టర్డే ఇట్ వాస్ ద ఫర్ ద బ్రేక్ డాన్స్. టుడే వీ హ్యావ్ ద లాటిన్ అమెరికా డాన్సెస్ అండ్ సాల్సా డాన్సెస్. దిస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద వరల్డ్ గేమ్ అండ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ డాన్స్ ఫెడరేషన్. ఫైనల్ డే ఉత్సాహంగా బాంబే వాళ్ళు, పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడు, అలాగే తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా చిన్నపిల్లల కాడి నుంచి ఏజ్ గ్రూప్ లేవు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్, లోయర్ ఏజ్ గ్రూప్, హయ్యర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, మీ విజువల్స్లో చూస్తుంటారు ఎలాంటి పిల్లలు ఎంత నీట్గా మేకప్ అయి వచ్చారో. కాకపోతే భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో మనకు తెలిసిన భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా అప్పుడు కాలము, అప్పుడు మనుషులు వాటిని ప్రత్యేకంగా చూసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ గ్యాప్ ఏదేది ఉందో ఈ పిల్లల మెంటాలిటీ తగినట్టు నేనే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళలో ఉన్న టాలెంట్, ఇంత ఉన్న టాలెంట్ని వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, వీళ్ళ ఎడ్యుకేషన్లు కానీ అలాగే జాబ్స్ విషయంలో కానీ రావాలంటే రేపు డ్యాన్స్ స్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ వేదిక అని నేను చెప్పగలను. ఎందుకంటే ఆల్ ఇండియా డ్యాన్స్ స్పోర్ట్ అమెచ్యూర్ ఫెడరేషన్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇండియాలోనే నెంబర్ వన్ కాదు, వరల్డ్ స్పోర్ట్లోనే నెంబర్ వన్ అయ్యే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాడు. తిరుపతిలో 19,142 మందికి పెన్షన్లు అందజేస్తున్నామని కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెరిగిన పెన్షన్లతో కలిపి జనవరి నుంచి 19,142 మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 18,504 పెన్షన్లు అందిస్తుండగా ఇప్పుడు కొత్తగా 638 పెన్షన్లు పెరుగగా మొత్తం కలిపి ఈ జనవరి నుంచి 19,142 పెన్షన్లను అందిస్తున్నట్లు వివరించారు. గత పెన్షన్ 2,500 రూపాయల నుండి 2,750 రూపాయలకు పెంచి ఈ కొత్త సంవత్సరం జనవరి నుండి అందించడం జరుగుతుందని, మొత్తంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5,41,73,000 రూపాయలను ఈ జనవరి నుండి ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. అదేవిధంగా అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డిలతో కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ,
జనవరి మొదటి తేదీ నుంచే పెన్షన్ల పంపిణీ జరుగుతుందని, జనవరి 3న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగే పెరిగిన పెన్షన్ వారోత్సవాలకు అనుబంధంగా తిరుపతిలో కూడా పెన్షన్దారులతో వేడుక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ అనుపమ అంజలి సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, సూపరింటెండెంట్లు రవి, గాలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మనకున్నంతలో ఇతరులకు సహాయపడడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండదని జనజాగృతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బచ్చు ప్రకాష్ పేర్కొన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జనజాగృతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా పేదలకు అన్నదానం చేయడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు బచ్చు ప్రకాష్, రామ్ కుమార్, మునిరత్నం, శివ తెలిపారు. జనజాగృతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇనియా గారి బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన ఇనియా గారి అన్నదానం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమము చాలామంది పేదల కడుపు నింపడానికి ఉదార హృదయంతో ముందుకొచ్చి ఆమె అన్నదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. చిత్తూరు, తిరుపతి, రేణిగుంట సబ్ డివిజన్ల పరిధిలో 13 కేసులను ఛేదించి సుమారు 12 లక్షల రూపాయల సొత్తును రికవరీ చేసినట్లు గుంతకల్లు జిల్లా రైల్వే ఎస్పీ చౌడేశ్వరి పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లోని విఐపి లాంజ్లో డిఆర్ఎస్పీ షాను షేక్ ఇతర అధికారులతో కలిసి ఎస్పీ చౌడేశ్వరి మీడియాతో మాట్లాడారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని తిరుపతి, రేణిగుంట, చిత్తూరు సబ్ డివిజన్లలో నమోదైన కేసులను ఛేదించిన విధానాన్ని ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. చిత్తూరులో 3, రేణిగుంటలో 6, తిరుపతిలో 4, మొత్తం 11 కేసులను ఛేదించి సొత్తును రికవరీ చేసినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని కేసులు ఛేదించినట్లు తెలిపారు. అంతకుముందు ఎస్పీ చౌడేశ్వరి తిరుపతి స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ట్రైన్లో ప్రయాణించే భక్తులందరికీ కూడా మనము సెక్యూరిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో భద్రతా ఏర్పాట్లు రివ్యూ చేసి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగానే మాకు 2022లో రిపోర్ట్ అయిన ఒక 13 కేసెస్ వరకు మేము డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ ఒక 12 లాక్స్ ప్రాపర్టీని మేము డిటెక్ట్ చేశామండి. దానికి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. 155 గ్రామ్స్ గోల్డ్ అండ్ 9 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. 4 పిక్ పాకెటింగ్ కేసుల్లో 110,000 రూపాయల వరకు గోల్డ్ రికవరీ చేయడం జరిగిందండి. మనం క్యాష్ కూడా ఒక 71 లాక్స్ క్యాష్ కూడా అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించాము. అండ్ గూడూరులో, నెల్లూరులో ఒక 10 కేజెస్ వరకు ఎన్డీపీఎస్ని కూడా, అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గంజాను కూడా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ సీజ్ చేసి 4 మెంబర్స్ని తమిళనాడు వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగిందండి. ఇదంతా కూడా టెక్నాలజీ వాడడం వల్ల మాత్రమే సాధ్యమైంది. రాబోయే రోజుల్లో తిరుపతి ఆటోనగర్ పరిసర ప్రాంతాలు అద్భుతంగా రూపుదిద్దుకొనుందని 2వ డివిజన్ కార్పొరేటర్ ఉమా ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి సహకారంతో 2వ డివిజన్ పరిధిలోని ఆటోనగర్ అభివృద్ధి కోసం మంజూరైన 97 లక్షల రూపాయల నిధులతో చేపట్టే నిర్మాణ పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. డివిజన్ ఇన్ఛార్జ్ అజయ్ కుమార్, కార్పొరేటర్ ఉమా దంపతులు పూజలు నిర్వహించి లాంఛనంగా పనులు ప్రారంభించారు. అంబేద్కర్ కాలనీ నందు రోడ్డుకి భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కాలువ పనులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ కాలువ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు విజిట్ చేసినప్పుడు మన స్థానికులందరూ, అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళకి రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది, రోడ్డు లేదు, కాలువ లేదు అని అందరూ విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ నిధుల ద్వారా ఆ రోడ్డుకి, కాలువకి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆ పనులు కూడా పూజా కార్యక్రమంతో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి కారకులైన కరుణాకరెడ్డి గారికి, అభినయ రెడ్డి గారికి, ఎంపీ గురుమూర్తి గారికి మా వార్డు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2023 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే యాత్రికులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేషు, స్పెషల్ ఆఫీసర్ రేణుక తెలిపారు. శుక్రవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా 4వ వేవ్ సమీపిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆంగ్ల సంవత్సరాది రోజున వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఉదయం నుండి సాయంకాలం వరకు అన్నదానం,
అన్న ప్రసాదాల వితరణ ప్రత్యేకంగా లడ్డు ప్రసాదాలు తగినన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో వెల్లడించారు. ఆ రోజు ముఖ్యంగా రాత్రి 12 నుండి అభిషేకం స్వామివారికి జరుగుతుంది, చందనాలంకారం ఉంటుంది. భక్తుల్ని 31వ తారీఖు రాత్రి 4 గంటల నుండి క్యూ లైన్లో అలౌ చేయడం జరుగుతుంది. భక్తులు ఒకటి ఫ్రీ క్యూ లైను నిరంతరాయంగా వెళుతూ ఉంటుంది. అదేవిధంగా 100 రూపాయల క్యూ లైను, 150 రూపాయల క్యూ లైను అది కూడా ఉంటుంది. అది కాకుండా ఇంకో మరో క్యూ లైను ఉభయదారుల కోసం, విఐపీల కోసం, చంటి బిడ్డల కోసం, వయోవృద్ధుల కోసం, అంగవికల కోసం మరో ప్రత్యేక క్యూ లైన్ కూడాను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శ్రీవారి ఇండస్ట్రీస్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు అనతి కాలంలో బాగా వ్యాపించడంతో ఫ్యాక్టరీ 50% పూర్తిగా కాలిపోయింది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ సిఐ సుబ్బారెడ్డి ప్రమాదానికి కారణాలు తెలుసుకొని శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా అనిపించడం వలన తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య గారి ఆదేశాల మేరకు పుత్తూరు మరియు కాళహస్తి మరియు రేణిగుంట్ల ఎయిర్పోర్ట్లో గల ఫైర్ ఇంజన్ కూడా పిలిపించి అన్ని ఫైర్ ఇంజన్ల సాయంతో ఈ మంటలను పూర్తిగా ఆర్పివేయడం జరుగుతుంది. ఈ ప్రమాదానికి ప్రాథమికంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనే ఒక అంచనాకు రావడం అయింది. యజమాని తెలిపిన ప్రకారం ఈ మంటలను పూర్తిగా ఆర్పిన తర్వాత ఈ ప్రమాదంలో సంభవించిన నష్టము మరియు ప్రమాదానికి గల కారణం అవన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. నూతన సంవత్సర వేడుకల నెపంతో ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు డిఎస్పి శ్రీనివాసమూర్తి యువతను హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు డిఎస్పి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కార్యక్రమాల నిర్వహణ కోసం ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అన్నారు. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, బార్లు, పబ్బులు ఎక్కడైనా సరే రాత్రి 10 గంటల లోపల అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని తెలిపారు. తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మేము 1 టౌను 2 టౌను తాలూకా లిమిట్స్ కలుపుకొని ఒక 60 పాయింట్లలో పికెట్లు వేస్తాము. పికెట్లతో పాటు మూవింగ్ పాయింట్లను బాగా తిప్పుతాం మేము. మూవింగ్లను, మూవింగ్ పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వీళ్ళకి ఇచ్చినటువంటి ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా, నా పత్రికా మిత్రులు అయితేనేమి, ప్రజలు అయితేనేమి, వీళ్ళంతా కూడా మనకు ఈ ఈ ఒక విద్యార్థులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉండి వచ్చే నూతన సంవత్సరాన్ని అద్భుతంగా స్వాగతం తీర్చుకోండి, ప్రశాంతంగా ఉండండి. అంతేగాని ఎలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడి తాగి తిని తిరిగి కింద పడి దెబ్బలు తగిలించుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ చెప్తూ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా చట్టపరంగా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 56,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,046 రూపాయలు. వెండి 1 కేజీ ధర 70,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 72.40 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం, లక్ష్య పరిధిని పెంచిన వాయుసేన. ప్రధాని మోడీకి మాతృవియోగం, అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత. పబ్లిసిటీ కోసమే నారా చంద్రబాబు నాయుడు ఆరాటం, నాడు పుష్కరాలు నేడు కందుకూరు. బాబు, పవన్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. శని ఆదివారాల్లో సర్వదర్శనం, శ్రీవాణి టికెట్ల జారీ నిలిపివేత, మాస్కులను తప్పనిసరి చేసిన టిటిడి. అందరికీ పెన్షన్ అందిస్తాం, పచ్చ మీడియా ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.